ఈ రోజు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అయినాయి వాళ్ళు ఏం చేయరు ఇక ఇద్దరు కలిస్తే నాశనం చేయడం తప్పించి కాబట్టి ప్రజలు బాగుండాలి ప్రజలు శ్రేయ ప్రజల మేము కాంగ్రెస్ వాళ్ళు చల్లగా ఉండాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి గతంలో కాంగ్రెస్ చేసింది స్కామ్ అని పేరు పెట్టే వీళ్ళు గెలిచారు వీళ్ళు చేసిన అభివృద్ధి కోసం చెప్పుకోని కాదు ఏం చెప్పను రాక గది ఒకటి చేసారు స్కాములు చేస్తే భారతదేశం ఇంత చల్లగా ఉండకుండా ఈరోజు కేసీఆర్ అమ్ముకుంటున్న మిగిల్చిన ఇక చాలా బాగా ఇప్పుడు మీరు అన్న కేసీఆర్ గురించి అంటున్నారు అంటే స్థానికుడు తిమ్మిని బమ్మిని చేస్తాడు తిమ్మిని చేస్తాడు ఒకసారి రెండు సార్లు నమ్ముతారు మూడోసారి పిచ్చోలా తెలంగాణలో ఇప్పటికే ఇంత అహంకారం తలకెక్కింది అలా తలకెక్కిన అహంకారం దిచ్చకపోతే బండకేష్ కొట్టకపోతే ఇక కథం అయిపోతాం కాబట్టి నేను చెప్తున్నా అంటున్నావు పోల్ పెడితే ప్రతి చోట వస్తున్నది కాంగ్రెస్ అని చూద్దాము ఇప్పుడు మనం మాట్లాడుతూనే ఉన్నాం పోల్ పెట్టి ముప్పై రెండు నిమిషాలు అయింది ముప్పై రెండు నిమిషాల్లో ఈసారి తాండూరులో ఏ పార్టీ గెలుస్తుంది అని అనుకుంటున్నానంటే మనకి పదిహేను వందల ఓట్లు వచ్చినాయి ముప్పై అదే అంటున్నా ముప్పై రెండు నిమిషాల్లో యాభై ఏడు శాతం వచ్చింది మళ్ళీ ఇరవై నాలుగు గంటల తర్వాత చూసినా కూడా ఇదే ఉంటుంది మళ్ళా ఇక్కడ వాళ్ళని మనము అడుగుతే కదా ఏ పోలు పీలు అదే అంటారు సోషల్ మీడియా నమ్ముకోవడం వేస్ట్ ఈ పోలు పీలు అంతా వేస్ట్ మూడు రోజులు అసలు కథ అంత ఎలక్షన్ కి ఒక మూడు రోజుల ముందర తెలుస్తుంది రిజల్ట్ అప్పటి ఓడిపోవడం ఖాయం పక్కా ప్రజలు డిసైడ్ అయినరు ఏం చేసినా ఈవీఎం దగ్గర పోయి కస 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 ఒత్తినా కూడా ఈ రోజు ఆ ఈవీఎం కూడా ఇచ్చుకుంటాయి నేను అంతే అంతే ఇక డెఫినెట్గా వాటికి కూడా వచ్చింది